ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూడడానికి తెలుగుదేశం జనసేన పార్టీ ఆ పార్టీ అధ్యక్షులు వేరువేరుగా కనిపించిన బట్ రాజకీయాలు చేయడంలో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా వీళ్ళిద్దరూ రాజకీయాలు చేయడంలో ఒక మంచి సమన్వయం ఉంటుంది. ప్రతిదీ కూడా ఇద్దరు చాలా క్లియర్ కట్ అండర్స్టాండింగ్తో ముందుకెళ్తున్నారు అనే భావన ప్రతి సందర్భంలోనూ కనిపిస్తూ ఉంటుంది. విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అనే ఒక సినిమా రిలీజ్ చేసే కంటే ముందు 2 రోజుల ముందు పవన్ కళ్యాణ్ వెళ్ళి విజన్ 2047కి ఒక ట్రైలర్ రిలీజ్ చేసి వచ్చిన ఇటువంటివి ఎన్నో. తాజాగా నిన్న కూడా ఒకే రోజు జగన్మోహన్ రెడ్డి గారి 50 నెలల పాలన అనే పరీక్ష పేపర్ను అటు పవన్ కళ్యాణ్ గారు కరెక్షన్ చేశారు అండ్ ఒకే రోజు నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా కరెక్షన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కరెక్షన్ చేసి 14 మార్కులు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తే అండ్ పవన్ కళ్యాణ్ గారు కరెక్షన్ చేసి మార్కు లేకుండా ఆయన ఒపీనియన్ రాశారు ఆన్సర్ పేపర్ మీద. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారి పాలనే బెటర్ అని. ఈ 50 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే అంతకుముందు 60 నెలల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే బెటర్ అని చెప్పి ఈయన తీర్మానించేశారు. జగన్ పాలనకు 14 మార్కులు వేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్ కంటే చంద్రబాబు పాలనే బెటర్ అన్న పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ. కానీ ఇక్కడ ఇద్దరిలో కామన్ క్వాలిటీ ఏంటి అంటే 14 మార్కులు జగన్ గారి పేపర్కి వేసిన చంద్రబాబు నాయుడు గారి తన పరీక్ష పేపర్ తిక్కినటువంటి ఆ ప్రజలేమో 2019లో కరెక్షన్ చేసిన ప్రజలేమో టీడీపీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఓటమిని వాళ్ళకు మూటగడితే అంత ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్నటువంటి టీచర్ చంద్రబాబు గారు ఈ పేపర్ తిక్కి 14 మార్కులు వేశారు. రెండు చోట్ల ఓడిపోవడమే కాకుండా కనీసం పట్టమని 10 చోట్ల కూడా డిపాజిట్ తగ్గించుకోలేనటువంటి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పేపర్ తిక్కి దీనికంటే చంద్రబాబు పాలనే బెటర్ అని చెప్పి ఆయన ఒపీనియన్ రూపంలో మార్కులు వేశారు. పోనీ ఈ 50 నెలల కాలంలో ప్రజల దగ్గర నుంచి వీళ్ళు ఏవైనా కనుక 19కి మించి విశ్వాసం పొందారా అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో విశ్వాసం పొందలే, ఉప ఎన్నికల్లో విశ్వాసం పొందలే. కానీ పోనీ ఏ సర్వే ఫలితాలు వీళ్ళకు అనుకూలంగా రాలే. పోనీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు భిన్నమైన పాలన మేము ఇస్తామా అని అంటే అది చెప్పలే. జగన్ గారు సంక్షేమం ఇస్తున్నారు, మేము సంక్షేమం ఇస్తాం. ఆయన అమ్మఒడి అంటున్నారు, మేము తల్లి ఒడి అంటాం, తల్లి దీవెన అంటాం. ఆయన ఇచ్చిన సంక్షేమం కానీ మేము ఇంకా ఎక్కువ ఇస్తాం. మరి ఆయన ఇచ్చిన సంక్షేమ పాలన మీరు కొనసాగించేటట్లయితే, ఆయన వ్యవస్థలనే మీరు కొనసాగించేటట్లయితే మరి అత్యంత ఫెయిలూరు దక్కించుకున్నటువంటి ఈ టీచర్లు 19లో ఇప్పుడు పేపర్ కరెక్షన్ చేసి 14 మార్కులు ఒగరేయడం, దీనికంటే చంద్రబాబు పాలన బెటర్ అని చెప్పి ఇంకొకరు అనడం, మరి జనాలు ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాలేదు. అత్యంత ఫెయిలూర్ టీచర్స్ పేపర్ కరెక్షన్ చేస్తూ ఉన్నారు. పోయిన ఆ ఫెయిలూర్ నుంచి వీళ్ళు ఏమైనా పాఠాలు నేర్చుకున్నారా అంటే ఎక్కడ నేర్చుకున్నారు, అంటే ఏ వ్యూ పాయింట్లో నేర్చుకున్నారు, పొలిటికల్గా వీళ్ళు నేర్చుకున్నటువంటి పాఠాలు ఎక్కడ మెరుగయ్యాయి, ఏమీ లేదు. జగన్ గారి పాలన కంటిన్యూ చేస్తామని చెప్పి చెబుతూనే ఆ పాలనకు 14 మార్కులు వేసిన వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పేది దీనికంటే అప్పటి పాలనే మెరుగైతే మరి చంద్రబాబు నాయుడు గారిని అంత ఘోరంగా ఎందుకు ఓడించారో ఆయనే చెప్పాలి, తానంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారో ఆయనే చెప్పాలి. అంటే వీళ్ళ ఉద్దేశం ప్రకారం అప్పుడు చంద్రబాబుకి వచ్చిన కంటే దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు వస్తాయని చెప్పి వీళ్ళు నిర్ధారించుకోవడం, దానికి బేస్ ఏంటయ్యా అని అంటే ఏం లే, వీళ్ళల్లో ఉన్నటువంటి ఒక ద్వేషం వ్యతిరేకతే. దానికి ప్రాతిపదిక ఏముంది, ఏదైనా ఎన్నికల్లో ఫలితాలు బయటకు వచ్చాయా, పోనీ ఏదైనా సర్వే ఫలితాలు వచ్చాయా, ఏమీ లేవు. సరే ఏదో ఒక రూపంలో జనానికైతే జగన్ గారి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్పి వీళ్ళ కోణంలో వీళ్ళు చెప్పడం కోసం అని చెప్పి నానా గిమ్మిక్కులు అయితే వేసుకుంటూ పోతూ ఉన్నారు.